Hi friends, welcome back to my channel. నా యూట్యూబ్ ఛానల్లో ఒకసారి అడిగిన ప్రశ్నకు నేను జవాబు చెప్తున్నాను. నరసింగరావు సార్ అనేసి రిక్వెస్ట్గా. అయితే ఇదేమి లేదు, చాలా చిన్న క్వశ్చను. అసలు ఆన్సర్ ఏముందంటే, సార్ మీరు అడిగారు కదా ఏమని, మేడం ఫిబ్రవరి నెలలో కేవైసీ చేసుకున్నారు మా డౌన్లో, FS2 ఉందా లేదా అనేసి అడిగారు. అయితే ఫిబ్రవరి నెలలో కేవైసీ చేసుకున్నారు కానీ FS2 షేర్స్ అనేసి మీరు కొనలేదు కదా సార్, అందుకోసమే అక్కడ మీకు ఉండవు. మళ్ళీ అది కూడా లాస్ట్ మంత్ 17th, లాస్ట్ మంతే 26th 27th అర్లీ మార్నింగ్, అంటే 26th మిడ్ నైట్ తర్వాత 3 AM వరకు కూడా మనకు వచ్చే, అంటే ఏమంటారు, ప్యాకేజెస్ ఉన్నాయి. ఆ ప్యాకేజెస్లో FS2 షేర్స్ మనం 50, 100, 300 ఉన్నాయి, మనము కొంటే కనుక ఉండేవి. కొనలేదు కాబట్టి, మీరు తీసుకోలేదు కాబట్టి మీ డౌన్లో వాళ్ళకి మీరు చెప్పండి, షేర్స్ అనేటివి రావు ఫిబ్రవరి నెలలో, కొంటేనే ఉండేవి సార్, లేకపోతే ఉండవు. ఓకేనా? ఇది నా యొక్క ఆన్సర్, మీరు అడిగిన దానికి నేను చెప్తున్నాను సార్, అంతే, ఇంకేం లేదు. మీరు అడిగారు కదా, ఇది ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఇదే అని నేను అనుకుంటున్నాను. మీరు కొంటే కనుక మంచిగా వచ్చేవి సార్, మీరు అప్పుడు తొందరగా కొనలేదనుకుంటా. మీ వాళ్ళకి లేటుగా తెలిసింది కదా, కొంతమంది నంబరు నెగిటివ్ ఉండింటారు, వస్తాయా రావా అనే ఆందోళనలో ఉండింటారు నెగిటివ్గా, అందుకోసం అనేసే ఇప్పుడైతే రావు సార్. ఒకవేళ మళ్ళీ కంపెనీ ఏమైనా, రేపు బైబ్యాక్ ప్రోగ్రామ్ మండే నుంచి స్టార్ట్ అవుతుంది కదా, అప్పుడు ఏమైనా కంపెనీ ఒక ఆఫర్ ఇస్తే కనుక అప్పుడు నేను వీడియో రూపకంగా మీకు తప్పకుండా నేను చెప్తాను. అప్పుడు మీరు ఆ షేర్స్కు మీరు తీసుకున్న దానికి అప్పుడు ఎలిజిబుల్ అవుతారు, అప్పుడు తీసుకున్న తర్వాత ఏమైనా కంపెనీ ఆఫర్ ఇస్తే కనుక. ఓకేనా సార్? మీ డౌట్ క్లారిఫై అయ్యిందనుకుంటున్నాను. ఓకే మరి, ఓకే ఫ్రెండ్స్, మరి ఈ డౌట్ ఎవరికైనా ఉంటే కూడా ఈ వీడియో చిన్న మాట పనికి వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, బాయ్ బాయ్ బాయ్.